Welcome to Avedit Travel Show. కొన్ని విదేశీ ప్రయాణాలు జీవితంలో మర్చిపోలేని అనుభూతుల్ని అందిస్తాయి. అక్కడి వాతావరణం, వేషధారణ, సంస్కృతి గురించి నలుగురితో పంచుకునేలా చేస్తాయి. అలాంటి దేశాల్లో రష్యా ఒకటి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పుష్కలంగా ఉన్న రష్యా గత ప్రాభవం దెబ్బతిని ఆకాశం నుంచి అగాధంలోకి జారినప్పటికీ ఇప్పటికీ తన ఉనికిని కాపాడుకుంటూ టూరిస్టుల్ని ఆకర్షిస్తూనే ఉంది. సోవియట్ యూనియన్ టు రష్యన్ ఫెడరేషన్ గా మారిన రష్యాకి ఒక్కసారైనా వెళ్లి రావాలని కోరుకునే వారి సంఖ్య తక్కువేం కాదు. రష్యా చరిత్రని ఆకట్టుకునే టూరిస్టు ప్రదేశాల విశేషాలని ఇవాల్టి అవేద ట్రావెల్ షోలో మనం చూద్దాం. ఆధిపత్యం సాధించాలనే ఆరాటంలో అమెరికాతో పోటీ పడి అగ్రభాగంలో ఉన్నట్టే అనిపించినా పట్టు నిలుపుకోలేక జారిపడ్డ రష్యా ఆ తర్వాత మళ్లీ కోలుకోలేకపోయింది. ఒకే భావజాలంతో కలిసికట్టుగా కనిపించిన దేశాలు స్వాతంత్ర్యం పేరుతో ఎవరి దారి వారు చూసుకోవడంతో ముక్కలైపోయి అభివృద్ధిలో వెనకబడిపోయింది. అలాగనే రష్యా ప్రస్తావన లేని వర్తమాన ప్రపంచాన్ని ఊహించాలన్నా కష్టమే. కింద పడ్డా తనదే పై చేయిగా ఉండే రష్యాని చూస్తే తప్పింది కట్టే కాని పట్టు కాదు అనిపిస్తోంది. చరిత్రతో ప్రతి అడుగు ముడిపడి ఉన్న రష్యాని ఒక్కసారైనా సందర్శించాలి. సెయింట్ పీటర్బర్గ్ వైట్ నైట్స్, మాస్కో సబ్వేలో కనిపించే ఆర్ట్స్ ని ఆస్వాదించాలి. రష్యా అగ్రరాజ్యం అమెరికాకి శత్రువేమో కాని మిగిలిన ప్రపంచానికి మాత్రం కాదు. రోమాలు నిక్కబడుచుకునేలా చేసే విప్లవాల రష్యన్ చరిత్ర ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తి. సెకండ్ వరల్డ్ వార్ ని తలుచుకుంటే రష్యా చేసిన త్యాగాలు, ఆ దేశ సైనికుల పోరాట పటిమ, వాటి వెనకున్న కన్నీటి గాథలే కనిపిస్తాయి, వినిపిస్తాయి. రష్యా అంటే కష్ట సమయంలోనూ నిస్వార్థంగా వ్యవహరించిన నిజాయితీనే చూడాలనిపిస్తోంది. రష్యా పేరు చెప్తే విప్లవ సాహిత్యాన్ని, ఆదర్శ భావాల్ని ప్రపంచానికి అందించిన కమ్యూనిస్టు నాయకులు గుర్తుకొస్తారు. జార్ చక్రవర్తుల పాలనలో రాజరికాన్ని, కమ్యూనిస్టు నాయకుల పాలనలో అభివృద్ధిని చూసిన రష్యా వైశాల్యపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశం. ఇటు యూరప్, అటు ఉత్తరాసియాతో భూభాగ సరిహద్దుల్ని పంచుకుంటూ యురేషియా కంట్రీగాను గుర్తింపు పొందింది. మాటల్లో వర్ణించలేని ఘనతని మహావ్యక్తులే కాదు మహానగరాలు సొంతం చేసుకుంటాయనడానికి నిదర్శనం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో సిటీస్. నాటి పాలకులైన జార్ చక్రవర్తుల రాచరిక వ్యవస్థకి, నిరంకుశత్వానికి సెయింట్ పీటర్స్బర్గ్ నిలువెత్తు నిదర్శనంగా నిలిస్తే, అందుకు నిరసనగా వెల్లువెత్తిన రష్యన్ల విప్లవానికి, కమ్యూనిస్టుల పాలనకి చూడచక్కని ప్రతీకగా నిలుస్తుంది మాస్కో. బ్యూటిఫుల్ ఓల్డ్ సిటీగా పాపులర్ అయింది సెయింట్ పీటర్స్బర్గ్. ఈ చారిత్రక పట్టణంలోనే జార్ చక్రవర్తుల మీద లెనిన్ ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగింది. ఇక్కడే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాజీ సైన్యానికి అతిపెద్ద ప్రతిఘటన ఎదురైంది. సుమారు 10 లక్షల మందికి పైగా రష్యన్ల ప్రాణత్యాగం ఫలితంగా నాజీ సైన్యం వెనక్కి తిరిగింది. ఆ సమయంలో ప్రతి కుటుంబం నుంచి ఈ యుద్ధంలో ప్రాణాలు అర్పించారు. సెయింట్ పీటర్స్బర్గ్ నగర నిర్మాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. రష్యన్ జార్ చక్రవర్తుల్లో ఒకరైన పీటర్ ద గ్రేట్ సుమారు 312 సంవత్సరాల క్రితం బాల్టిక్ సముద్రం మీద సాగే వాణిజ్యంపై పట్టు సాధించేందుకు మంచుతో గడ్డకట్టుకుపోయే నేవా నదీ తీరంలో ఈ నగరాన్ని నిర్మించాడు. ఏమాత్రం నివాసయోగ్యం కాని అక్కడ నగరం నిర్మించాలనుకోవడం ప్రాణాలతో చెలగాటమే. అయినప్పటికీ ఆ నిరంకుశ చక్రవర్తి ఆజ్ఞ మేరకు 18 నెలల పాటు నిరవధిక శ్రమ కూర్చి వేల మంది బానిసలు ఈ సుందర నగరాన్ని నిర్మించారు. వాళ్లలో 30,000 మంది చలికి తట్టుకోలేక చనిపోయారట. ఆ విధంగా అవతరించిన సెయింట్ పీటర్స్బర్గ్ రష్యా సామ్రాజ్య రాజధానిగా మారింది. విశాలమైన వీధులు, అద్భుత వాస్తుతో కాంతులేని ఎత్తైన కట్టడాలు సెయింట్ పీటర్స్బర్గ్ సొంతం. తర్వాత కాలంలో కమ్యూనిస్టుల నిర్లక్ష్యానికి గురై
సాంస్కృతిక రాజధానిగా మిగిలిపోయింది. ఇప్పటికీ 6 నెలలు మంచుతోనూ, మిగిలిన 6 నెలలు నేవానది వరదలతో ఉండే ఈ నగరంలో 2 అడుగులు తవ్వితే చాలు నీళ్లు ఉబికి వస్తాయి. అయితేనేం, ఏటా ఇక్కడ కనిపించే తెల్లని రాత్రుల కోసం లక్షలాది మంది సందర్శకులు తరలి వస్తుంటారు. తెల్లని రాత్రులంటే రాత్రి 11 గంటల వరకు బాగా వెలుతురుండి, 1 గంట పాటు కొద్దిగా వెలుతురు తగ్గి తిరిగి రాత్రి 1 గంట నుంచి ఆకాశం ప్రకాశవంతమైపోవడం. ఉత్తర ధ్రువానికి బాగా దగ్గరగా ఉండడం వల్ల సెయింట్ పీటర్స్బర్గ్ లో 2-3 వారాల్లో ఈ వైట్ నైట్స్ వస్తాయి. నిద్రపోయినప్పుడు పొరపాటున ఏ అర్ధరాత్రో మెలకు వచ్చినా అది రాత్రో పగలో అర్థం కాదు. ఈ వైట్ నైట్స్ కోసమే ప్రపంచం నలుమూలల నుంచి జూన్ నెలలో సందర్శకులు వస్తుంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు కలిసిపోయే ఈ రోజులంటే సందర్శకులతో పాటు స్థానికులకు ఎంతో ఇష్టం. సాధారణంగా ఇవి జూన్ 21 ప్రాంతంలో వస్తాయి. అయితే మే నుంచి జూలై వరకు ఉన్న రాత్రులన్నీ దాదాపు ప్రకాశవంతంగానే ఉంటాయి. అందుకే వేసవిలో వీధి ద్వీపాల అవసరం ఉండదు. అందుకు పూర్తి భిన్నమైన లాంగ్ నైట్స్ కూడా సెయింట్ పీటర్స్బర్గ్ వాసులకు డిసెంబర్లో తప్పవు. సెయింట్ పీటర్స్బర్గ్ లో ముందు చూడాల్సింది విఖ్యాత హెర్మిటేజ్ మ్యూజియానే. ఇది ఒకనాటి జార్ చక్రవర్తుల వింటర్ ప్యాలెస్. ఆనాటి వాళ్ల వైభవం ఇందులో కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. ఇక్కడ ప్రాచీన ఈజిప్షియన్ కాలం నుంచి 21వ శతాబ్దం వరకు అనేక కళాకృతులున్నాయి. మొత్తం 400 గదుల్లోని సుమారు 30 లక్షల కళాకృతుల్ని ఒక్కో నిమిషం చొప్పున చూసినా దాదాపు అక్కడే 11 సంవత్సరాలుండాల్సొస్తుంది. ఈ మ్యూజియంలోని 2వ అంతస్తులో ఉన్న బంగారు నెమలి ఓ ప్రత్యేక ఆకర్షణ. వివిధ దేశాల నుంచి తెచ్చిన రాతి విగ్రహాలు చిత్రపటాలు ఉంటాయి. వీటిలో భారత్, చైనా, జపాన్, ఈజిప్ట్, మంగోలియా దేశాలకు సంబంధించిన వస్తువుల్ని వేరువేరు గదుల్లో ఉంచారు. అలాగే దగ్గరలోనే ఉన్న పుష్కిన్లో క్యాథరిన్ రాణి తన అభిరుచికి తగ్గట్టు నిర్మించుకున్న కోటలో భద్రపరిచిన నగల్ని, ఆర్ట్ గ్యాలరీలో ఉన్న వివిధ రకాల చిత్రాలను చూడొచ్చు. రష్యాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా కంఫర్ట్. మెట్రో పాస్ తీసుకుంటే ట్రైన్స్ లో చక్కగా దేశమంతా తిరిగేసేయచ్చు. మాస్కోలోని మెట్రో రైల్వే స్టేషన్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సెంట్రల్ ప్లాజాలో 3 రైల్వే స్టేషన్లు ఒకే చోట ఉంటాయి. వాటిలో ఒకటి సెయింట్ పీటర్స్బర్గ్ కి, మరొకటి కజాన్ పట్టణానికి, ఇంకోటి సైబీరియాకి వెళ్తాయి. ఒక్కో స్టేషన్ ఒక్కో మ్యూజియం ని తలపిస్తాయి. ఇక అండర్గ్రౌండ్ లో ఉండే స్టేషన్స్ కి ఎస్కలేటర్ ద్వారా వెళ్లే సదుపాయం ఉంది. మాస్కోకి గుండె లాంటిది క్రెమ్లిన్ ప్యాలెస్. దాన్ని చూడడానికి ఒక రోజంతా పడుతుంది. క్రెమ్లిన్ లోపల పార్లమెంటు భవనం, ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన చర్చిలు ఉంటాయి. ప్రఖ్యాత రష్యన్ బ్యాలే నృత్య ప్రదర్శనల్ని సైతం ఇక్కడ నిర్వహిస్తుంటారు. క్రెమ్లిన్ మ్యూజియంలోని ఆర్మర్ ఛాంబర్లో ఎంట్రీ ఫీజు 400 రూబుల్స్. అక్కడికి వెళ్లగానే కార్డ్లెస్ ఫోన్లు ఇస్తారు. ఎవరికి ఏ భాష కావాలంటే ఆ నెంబర్ నొక్కి వినవచ్చు. ఇందులో 9 భాగాలుంటాయి. 12 నుంచి 17వ శతాబ్దం వరకు ఉన్న వెండి, బంగారు ఆభరణాలు మొదటి 2 హాల్స్లో, 3వ హాల్లో యుద్ధ సమయంలో రాజులు, సైనికులు వాడిన ఆయుధాలు, ఇతర వస్తువుల్ని చూడొచ్చు. లెనిన్ మాసోలియంలో ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లుగా ఉన్న లెనిన్ భౌతిక కాయాన్ని చూడడానికి టూరిస్టులు బారులు తీరుతుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి గుర్తుగా నిర్మించిన విక్టరీ పార్క్, రోదసిలో మొదట ప్రయాణించిన యూరీ గగారిన్ కి గుర్తుగా కట్టిన గగారిన్ పార్క్ ని కూడా
మాస్కోలో చూడొచ్చు. 450 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన టీవీ టవర్గా గుర్తింపు పొందిన మాస్కో టీవీ టవర్ కూడా టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి. ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవే ద ట్రావెల్ షో. ఒక మనిషిలో ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో సంస్కృతులు, జీవితానికి సరిపడా జ్ఞాపకాలు ఉంటే ఆ మనిషిది పరిపూర్ణ జీవితం. ఒక నగరానికి ఎంతో చరిత్ర, మరెంతో ఖ్యాతి, అంతకు మించిన సంస్కృతి సంప్రదాయాలు ఉంటే ఆ నగరానిది పరిపూర్ణత్వం. ఈ కోణంలో చూస్తే రష్యాలోని కజన్ నగరానికి ఓ పరిపూర్ణత ఉంది. ఎందుకంటే దానికి చెప్పుకోదగిన చరిత్ర, అంతకు మించిన ఎంతో ఖ్యాతి ఉన్నాయి కాబట్టి. అన్ని కోణాల్లో ఆకట్టుకునే కజన్ నగరం అనేక విశిష్టతల సమాహారం. రష్యా అంటే గుర్తొచ్చే నగరాలు మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్. మరి అవేనా గొప్పవి అంటే బయటికి తెలిసినంత వరకు అవే గ్రేట్. కానీ వాటితో ఎందులోనూ తీసిపోని నగరం కజన్. ఇంకా చెప్పాలంటే వాటికి మించిన విభిన్నతలు కూడా ఇక్కడున్నాయి. దీన్ని రష్యా 3వ రాజధాని అని అధికారికంగా పిలుస్తారంటేనే కజన్ స్థాయింటో సులువుగా అర్థం చేసుకోవచ్చు. కజంకా, ఓల్గా అనే రెండు నదుల ఒడ్డున ఆ రెండూ కలిసే సంగమం వద్ద ఉన్న కజన్ స్మార్ట్ సిటీని డ్రీమ్ ప్లేస్ అనొచ్చు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 5-star hotels, గేమ్ సెంటర్స్, విజిటర్ ప్లేస్లు, అమ్యూజ్మెంట్స్ పెద్ద ఎత్తునుంటాయి. టెంపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ కజన్ కేర్ ఆఫ్ అడ్రస్లలో ఒకటి. 18 మతాలకు కేంద్రమైన ఈ ప్లేస్ కజన్ కు చెందిన ఓ ఆర్టిస్ట్ ఊహకు వాస్తవ రూపం. ఈ టెంపుల్లో 18 శిఖరాలకు 18 మతాల గుర్తులుంటాయి. రష్యా ఉత్తర ధ్రువం వైపు ఉండడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు కొంతకాలం -డిగ్రీలకు కూడా పడిపోతాయి. అందుకే కజన్ ని విజిట్ చేయడానికి ఏప్రిల్ నుంచి అక్టోబర్ కరెక్ట్ టైం. రష్యాలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్స్ రాజ్కోట్. సోచీకి 120 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజ్కోట్ కి బస్లో వెళ్తుంటే దారిలో 7 గుహలు తారసపడతాయి. కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ గుహల లోపల అంతా మిరుమిట్లు గొల్పే లైట్ సెట్టింగ్స్ ఉంటాయి. వాటితో పాటు అక్కడి రైలు మార్గాలు కూడా టూరిస్టుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. రాజ్కోట్ లో 6,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న పర్వత శిఖరాల్ని అందుకోవాలంటే రోప్వే ద్వారా పైకి వెళ్లాల్సిందే. ఆ ప్రయాణాన్ని జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలనే చెప్పాలి. పైకి వెళ్లాక మంచుగడ్డల్ని చూస్తూ వాటితో సరదాగా ఆడకుండా ఉండడం ఎవరి వల్ల కాదు. అక్కడ్నుంచి కిందికి చూస్తే ప్రపంచం చాలా చిన్నదేమో అనిపించక మానదు. కొండ కింది భాగంలో పర్యాటకులు విడిది చేసేందుకు సదుపాయాలు ఉన్నాయి. పోచీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్టాలిన్ రెస్ట్ హౌస్. నల్ల సముద్రం తీరం ఒడ్డున కొండపై ఉంటుంది ఈ భవనం. స్టాలిన్ గొప్పతనాన్ని, రష్యా కోసం ఆయన చేసిన కృషిని చెప్పడానికి తల్లిదండ్రులు ఇక్కడికి తమ పిల్లల్ని తీసుకువస్తుంటారు. స్టాలిన్ గురించి తెలుసుకోవడం రష్యా ఆర్మీ ట్రైనింగ్ లో కూడా ఒక భాగం.
రష్యన్స్ కి తమ దేశమన్నా భాష అన్నా చచ్చేంత అభిమానం. వాళ్ళ లాంగ్వేజ్ తప్ప వేరే భాష మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు, అసలు నేర్చుకునే ప్రయత్నం కూడా చేయరు. రష్యా పర్యటనలో అతి పెద్ద ఇబ్బంది కూడా ఇదే. అక్కడ ఇంగ్లీష్ సహా ఇతర భాషలు మాట్లాడేవారు 10% కూడా ఉండరు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సైన్ బోర్డ్స్ అయినా రష్యన్ భాషలోనే రాసి ఉంటాయి. ఈ ఒక్క విషయంలో మాత్రం ఇతర దేశాల వారికి కష్టాలు తప్పవు. కాకపోతే సైన్ లాంగ్వేజ్ తో సాయపడతారు, రష్యాలో పనిచేయగలిగినంత కాలం పనిచేయవచ్చు, రిటైర్మెంట్ వయసు ఉండదు. రష్యాతో భారత్ది భారతీయులది గట్టి అనుబంధమే. రాజకీయాలు, ఎకానమీ, సంస్కృతి, చివరికి మన సినిమాలు కూడా రష్యాలో బాగా పాపులర్. మన చారిత్రక ఇతిహాస గ్రంథాల్ని రష్యన్లోకి అనువదించుకుని మరీ మన ఆచార వ్యవహారాలకి దగ్గరైన దేశం రష్యా. అంతెందుకు సాకర్ వరల్డ్ కప్ మ్యాచ్ల సమయంలో రష్యా టీం గెలవాలని ఆ దేశ అభిమానులు శ్రీకృష్ణ పారాయణం చేస్తూ భజనలతో రోడ్ల మీద చేసిన హంగామా అందరినీ ఆకట్టుకుంది. రష్యా వెళ్లి రావడం మరీ అంత కాస్ట్లీ వ్యవహారం కాదు, అలాగని తక్కువ ఖర్చులో కూడా చుట్టేయలేం. 6 రోజుల ట్రిప్ అంటే మనిషికి తక్కువలో తక్కువ 80,000 అవుతుంది. టూరిజం వెబ్సైట్స్ కూడా వెళ్లి వచ్చే రోజులను బట్టి 60,000 రూపాయల దగ్గర నుంచి ప్యాకేజీల్ని ఆఫర్ చేస్తున్నాయి. రష్యా క్లైమేట్ మన వాతావరణానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సంవత్సరంలో సగం కాలం మంచు కురుస్తూనే ఉంటుంది, సో స్వెటర్స్ దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. ఢిల్లీ నుంచి మాస్కోకి రష్యన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఏరోఫ్లోట్ డైరెక్ట్ సర్వీస్ ఉంది. మాస్కోలో లోకల్ ట్రైన్స్, బస్సులతో పాటు మ్యూజియంస్, ఇతర చారిత్రక ప్రదేశాలకి ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ తీసుకునే సదుపాయం ఉంది. సిటీ పాస్ తీసుకుంటే నగరంలో ప్రశాంతంగా తిరగొచ్చు. రోజుకి 100 రూబుల్స్ టికెట్తో మెట్రో రైల్, బస్, ట్రామ్లలో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు. ఒకప్పుడు అమెరికాకు ధీటుగా ఉండే రష్యా ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడినప్పటికీ రష్యన్ ప్రజల దేశాభిమానం, శ్రమేకతత్వం, వాళ్లదైన సంస్కృతి కారణంగా ఆ దేశం ఇప్పటికీ గొప్పగానే కనిపిస్తుంది. ఇది ఇవాల్టి అవే ద ట్రావెల్ షోలో రష్యా స్పెషల్. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.